शांति 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 ही। नमस्ते। मनम ये वीडियो यंदु शिशु మొట్టమొదటిగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వేసేటటువంటి ఆది ముద్రను గురించి తెలుసుకుందాం. ఈ ఆది ముద్రను వేయడానికి అనుకూలమైనటువంటి సమయం బ్రహ్మ ముహూర్త కాలమే. ఎంతో అద్భుతమైన అనుకూలమైనటువంటి సమయం. అలా వీలుకాని రోజుల్లో మాత్రమే భోజన అనంతరం సాయంకాలం వేళల్లో 4-5 గంటల తర్వాత వేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఈ ముద్రను వేయడానికి ముందు పవిత్రమైనటువంటి భూమాత పైన చాపను పరుచుకొని దానిపైన జంతు సంబంధమైన గొంగళిని అమర్చుకొని దానిపైన సిద్ధాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని అలా ఎలాగూ వీలు కానప్పుడు కుచ్చులో కానీ కూర్చొని చేయవచ్చు. ఇక ఈ ఆది ముద్రకు సంబంధించినటువంటి జాగ్రత్తలను గురించి ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా అన్ని ముద్రల యందు గోర్లు ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి జాగ్రత్త. మరీ ప్రధానంగా ఈ ముద్ర యందు. ఇక రెండవది, ఈ ముద్ర యందు అగ్నితత్వాన్ని మనం పూర్తిగా తగ్గించవలసి ఉంటుంది. కాబట్టి లో బీపీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ముద్రను చేయకపోవడమే మంచిది. ఇక ఈ ముద్రను చేసేటటువంటి పద్ధతిని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మన ఈ చేతికి ఉన్నటువంటి ఈ 5 వేళ్లలో బ్రొటన వేలు యొక్క కొన భాగాన్ని చిటికన వేలు యొక్క దిగువ భాగానికి ఈ విధంగా తెచ్చివేసి మిగిలినటువంటి 4 వేలతో బ్రొటన వేలును కప్పి ఉంచేటటువంటి ముద్రే ఆది ముద్ర. ఈ ఆది ముద్ర వేసినటువంటి చేతులను 2 మోకాలు చుక్కలపై ఉంచి మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలంటే ఈ ఆది ముద్రను ఈ విధంగా చేయవలసి ఉంది. వెన్నును తిన్నగా ముంచివేసి కనులను మూసుకొని ప్రశాంతమైన బ్రహ్మముహూర్త కాలాన మనస్సులోకి ఏ ఇతర ఆలోచనను రానివ్వకుండా కేవలం ఆ పరమేశ్వరుని మాత్రమే ధ్యానిస్తూ మనస్సులోకి ఏ ఇతర ఆలోచనలను రానివ్వకుండా సహజంగా శ్వాస ఏ విధంగా లోనికి వెళ్తుంది, సహజంగా శ్వాస ఏ విధంగా బయటికి వస్తుంది అన్న దానిపై మాత్రమే మనస్సును ఉంచి 10 నిమిషాలతో ప్రారంభించి 1 గంట వరకు ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మనకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఆనందం మనకు లభిస్తుంది. ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతికి మనం లోనైపోతాం. ఇక రెండవది, ఈ ఆది ముద్రను ప్రాణాయామాన్ని అనుసంధానం చేస్తూ చేయడం మూలంగా మన మనస్సు ఎంతో పరిశుభ్రమైపోతుంది. అది ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఆది ముద్ర వేసినటువంటి చేతులను 2 మోకాలు చుక్కలపై ఉంచి వెన్నును తిన్నగా ఉంచి కనులను మూసుకొని నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలివేస్తూ ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా
ఐదు నిమిషాలతో ప్రారంభించి 10 నిమిషాల వరకు ప్రతినిత్యం సాధన చేస్తూ ఉండడం మూలంగా మన మనస్సు ప్రశాంతతను పొంది మానసికమైన సమస్యలన్నీ మన నుంచి దూరమైపోతాయి. ఇక ఈ ఆదిముద్రని మన యొక్క ఊపిరితిత్తుల శక్తిని పెంచుకోవడం కోసం ఈ విధంగా చేయవచ్చు. ఆదిముద్ర వేసినటువంటి చేతులను మోకాలు చెప్పలపై ఉంచి చేతులను వంచకుండా స్టిఫ్గా ఉంచివేసి వెన్నును తిన్నగా ఉంచివేసి కనులను మూసుకొని శరీరంలో ఏ ఇతర భాగాలను కదల్చకుండా కేవలం చేతులను మాత్రమే కదుల్చుతూ శ్వాసను తీసుకుంటూ మనం చేతులను పైకెత్తాలి. శ్వాసను వదిలివేస్తూ చేతులను కిందికి తీసుకుని రావాలి. యథాస్థితి చూడండి చేస్తున్నాను. ఈ విధంగా మనం 2 చేతులతో చేస్తే ఒకసారి పూర్తయినట్టు. ఈ విధంగా 1 రౌండ్లో 6 సార్లు చేసి ఉదయం వేళల్లో 6 రౌండ్లు సాయంకాలం వేళల్లో 6 రౌండ్లు చేస్తూ ఉండడం మూలంగా మన యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ శక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈ ముద్రకు ఆది ముద్ర అన్న పేరును ఏ విధంగా నిర్ణయించారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. మన చేతికున్నటువంటి ఈ 5 వేళ్ళు పంచభూతాలకు ప్రతీక. ఈ చిటికనే వేలు జలభూతానికి ప్రతీక, ఈ గుంగరపు వేలు హృదయభూతానికి ప్రతీక, ఈ మధ్య వేలు ఆకాశభూతానికి ప్రతీక, ఈ చూపుడు వేలు వాయుభూతానికి ప్రతీక, ఈ బ్రొటన వేలు అగ్నిభూతానికి ప్రతీక. శిశువు ఈ భౌతిక లోకంలోకి రాకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు మొట్టమొదటిసారిగా ఈ పంచభూతాలను ఏకం చేసి వేసేటటువంటి ముద్ర ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తొలిగా ఈ పంచభూతాలను ఏకం చేస్తూ వేసేటటువంటి ముద్ర కాబట్టి దీనికి ఆది ముద్ర అని పేరు. ఇక 2వ వివరణ, మన చేతికున్నటువంటి ఈ 5 వేళ్ళలో ఈ 3 వేళ్ళు సత్వ తమో రజోగుణాలకు ప్రతీక, అంటే ప్రకృతికి ప్రతీక. ఈ చూపుడు వేలు అనేది జీవునికి ప్రతీక, ప్రకృతితో కూడి ఉన్నటువంటి జీవుడు, ప్రకృతికి అతీతమైనటువంటి పరమేశ్వరుడు ఈ బ్రొటన వేలు. ఆ 4 వేళ్ళు ఒక దగ్గరగా ఉంటే అంటే ప్రకృతి మరియు ప్రకృతితో మమేకమైనటువంటి ఆ జీవుడు. ఈ బ్రొటన వేలు మాత్రం ఈ 4వింటికి దూరంగా ఉంటుంది, ప్రకృతికి అతీతమైనటువంటి పరమేశ్వర స్థితిలో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అటువంటి ఆ పరమేశ్వరుడు ఆ జీవి యొక్క ప్రకృతితో ఉండేటటువంటి ఆ జీవి యొక్క గర్భంలో అతను ఉన్న స్థితిని తెలియజేస్తుంది. ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ప్రధానంగా 8వ మాసం 9వ మాసంలో ఆ జీవి భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి అతను కూడా పరమేశ్వర సముడే. అందుకే దీనికి ఆది ముద్ర అని, బ్రహ్మ ముద్ర అని,
బేబీ ముద్ర అని, దీనినే శిశు ముద్ర అని కూడా అంటారు. ఆ తల్లి గర్భం యందు ఆ శిశువు బ్రహ్మసముడే. ఆ తల్లి గర్భం యందు 8వ మాసం 9వ మాసంలో ఉన్నటువంటి ఆ శిశువు, ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినటువంటి ఆ శిశువు బ్రహ్మసమానుడే. కాబట్టి ఆ తత్వాన్ని తెలియచేస్తుంది. కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువును తెలియచేస్తుంది. కాబట్టి దీనికి ఆదిముద్ర అని, బ్రహ్మముద్ర అని పేరు కూడా ఉంది. ఇక దీనికి శక్తి ముద్ర అని పేరు కూడా ఉంది. ఎందుచేతనంటే పంచభూతాలు ఏకమయ్యాయి, పంచభూతాలను ఏకం చేసింది. కాబట్టి ఆ పంచభూతాల యొక్క శక్తి అనేది ఏకమై నీకు శుభాన్ని చేస్తుంది. వాస్తవానికి మన శరీరం యొక్క శక్తి అనేది ప్రధానంగా 3 విధాలుగా మన నుంచి వెళ్ళిపోతుంది. 1 కనుల ద్వారా, 2 నోటి ద్వారా, 3 చేతి వేళ్ళ ద్వారా. మనం ఈ పంచభూతాలను ఏకం చేసి, పంచభూతాలను కలిపి ఉంచి మన శక్తిని బయటికి పోనివ్వకుండా మనలోనే ఉంచుకుంటున్నాం. ఇది చేస్తూ ఉన్నప్పుడు కనులను మూసుకొని మౌనంగా నోటిని కూడా మనం మూసివేశాం. కాబట్టి మన శక్తి అనేది తిరిగిపోతూ ఉంటుంది. ఎన్నో రోగాల నుంచి మనం విముక్తి పొందవచ్చు, మన ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. ఇక అందుకే ఈ ముద్రకు శక్తి ముద్ర అనే పేరు కూడా ఉంది. ఇక ఈ ముద్ర వేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలను గురించి చర్చిస్తాం. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక లాభం. మనకు ప్రధానంగా ఆధ్యాత్మికంగా విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం అనేది శుద్ధి జరిగి మన ప్రశాంతతను మనం అనుభవిస్తూ జ్ఞానాజ్ఞాన విచక్షణ, సత్యాసత్య విచక్షణ, మంచి చెడు యొక్క విచక్షణ తెలిసి ఈ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలో ఆ విధంగా సార్థకం చేసుకుంటాం. ఈ ముద్ర వేయడం మూలంగా మనకు ఎంతో మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా. ఇక మానసిక పరంగా చూస్తే మనం ఈ ముద్ర వేయడం మూలంగా మన మెదడుకు అనేది ఆక్సిజన్ యొక్క సరఫరా అనేది ఎక్కువగా జరిగి మానసిక సమస్యలన్నీ మన నుంచి దూరమైపోయి మనం ఎంతో ప్రశాంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. మానసిక సమస్యలు మన నుంచి దూరం అయిపోతారు. ఇక 3 భౌతిక సంబంధమైనటువంటి ఉపయోగాలను గురించి ఇప్పుడు చర్చిస్తాం. మన మెదడుకు అనేది ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది ఈ ముద్ర. ఎందుచేతనంటే అక్యు ప్రెజర్ విధానం ప్రకారం మన బొటన వేలుకు గొంతు భాగం నుంచి తల భాగం వరకు అనుసంధానం చేశాము. ఈ ముద్ర యందు మనం బొటన వేలుపై ఒత్తిడిని పెంచాము, ప్రెజర్ని పెంచాము. ఆ కారణం చేత గొంతు భాగం నుంచి మెడ వరకు మరియు తల భాగం వరకు, గొంతు భాగం నుంచి తల భాగం వరకు ఉన్నటువంటి సమస్తమైన అవయవాలు శుద్ధి కాబడి ప్రధానంగా మెదడుకు ఆక్సిజన్ ఎక్కువగా అంది గొంతు భాగంలో థైరాయిడ్ సమస్యలు మరియు కళ్ళకు సంబంధించిన సమస్యలు, చెవులకు సంబంధించిన సమస్యలు, నాసికకు సంబంధించినటువంటి సమస్యలు, సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోయి మనకు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది అందుతూ ఉంటుంది.
ఇక మరొక లాభాన్ని మనం చర్చిస్తే, మనం ఈ స్థానంలో ఊపిరితిత్తులు అనేవి అక్యూ ప్రెజర్ ప్రకారం ఉంటారు. మనం ఈ ముద్ర యందు ఈ స్థానంలో ఒత్తిడి అనేది పెంచడం జరిగింది. ఈ ఊపిరితిత్తుల స్థానంలో మనం ప్రెజర్ చేయడం మూలంగా, అంతేకాకుండా మనం ఈ విధంగా చేతిని పైకెత్తుతూ కిందికి దింపుతూ చేయడం మూలంగా మన యొక్క ఊపిరితిత్తుల యొక్క శక్తి అనేది బాగా పెరిగిపోయి అక్యూ ప్రెజర్ విధానం ప్రకారం మరియు మనం భౌతికంగా చేసినటువంటి ఈ క్రియ ద్వారా, ఈ రెండు పద్ధతుల ద్వారా ఊపిరితిత్తుల యొక్క శక్తి అనేది పెరిగి మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా, ఆయాసం, బ్రాంకైటిస్ లాంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక మరొక లాభాన్ని గురించి మనం ఆలోచిస్తే, సైనస్ పాయింట్లు అక్యూ ప్రెజర్ విధానం ప్రకారం సైనస్ పాయింట్లు చేతి వేళ్ల కొనభాగాల యందు ఉంటారు. మనం ఈ ముద్ర యందు చేతి వేళ్ల కొనభాగాలపై కూడా ప్రెజర్ అనేది కలిగించాము. ఆ కారణం చేత మనం సైనస్ సమస్య నుంచి కూడా విముక్తులం అవుతాము. అంతేకాకుండా ఈ ముద్ర యందు మనం గుండె స్థానంపై, గుండె యొక్క స్థానం అక్యూ ప్రెజర్ విధానం ప్రకారం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ముద్ర యందు గుండె స్థానంపై కూడా మనం ఒత్తిడి అనేది పెంచాము. కాబట్టి అధిక రక్తపోటు సమస్య, గుండె సమస్యలు, ఇతర రకాలైనటువంటి ధమనులు, శిరలు మూసుకుపోవడం లాంటి సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈ కొనభాగం అనేది మెదడుకు ప్రతీకం. మెదడులో ఏమైనా గడ్డలు ఉన్నప్పటికీ, రక్తనాళాలు మూసుకుపోయినప్పటికీ ఆ సమస్య నుంచి విముక్తి జరిగి పిట్స్ లాంటి సమస్యల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు. ఇక మనం ఈ ముద్ర యందు అరచేతి యొక్క మొత్తం భాగాన్ని లాపుగా ప్రెజర్ చేయడం జరిగింది కాబట్టి మనకు సమస్తమైన లాభాలు జరుగుతాయి. మన శరీరం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతుంది. ఈ ఆదిముద్ర మన యొక్క సమస్తమైనటువంటి రోగాలను, విముక్తిని చేస్తుంది. ఆదిముద్ర మన యొక్క సమస్తమైనటువంటి రోగాల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, వ్యవసాయ క్షేత్రానికి అధిక ఎరువులు వేస్తే ఆ వ్యవసాయ క్షేత్రం యొక్క భూసారం మొత్తం నశించిపోయి ఆ వ్యవసాయ క్షేత్రంలో పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. చిట్ట చివరికి ఆ వ్యవసాయ క్షేత్రం ఎందుకు పనికి రాకుండా. అదేవిధంగా ఈ శరీరం అనే వ్యవసాయ క్షేత్రానికి మనం అధిక మందులు ఇస్తూ ఉండడం మూలంగా ఈ శరీరం అనే వ్యవసాయ క్షేత్రం నాశనమైపోతుంది. కాస్తంత ఆలోచించి ఇకనైనా మన ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం రకరకాల టాబ్లెట్లను, మందు బిళ్ళలను వేసుకోవడం అనేది పెంచుకుంటూ పోవడం కంటే ఈ ముద్రలను, చిన్న చిన్న వ్యాయామాలను చేస్తూ మన ఇమ్యూనిటీని నెమ్మదిగా పెంచుకుందాం. మన ఈ శరీరం అనే వ్యవసాయ క్షేత్రాన్ని బాగు చేసుకుందాం. మందు బిళ్ళలు వేసి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నాశనం చేయకుండా కాస్తంత జాగ్రత్త తీసుకుంటూ మనల్ని మనం బాగుపరచుకొని మన భావితరాలను బాగుపడుతాం. ఈ శరీరం అనే వ్యవసాయ క్షేత్రాన్ని బాగు చేసుకోవడం కోసం నా వంతుగా నేను ప్రతి క్షణం తహతహలాడుతానన్న ఒక తపస్సును నువ్వు ఆచరిస్తే నీ జీవితం ధన్యమవుతుంది, నీ భవిష్యత్తరాలు కూడా ధన్యమవుతాయి. ప్రాచీన ఋషులు మనకు తెలియజేసిన ఈ సాంప్రదాయాన్ని మనం పాటించి మనల్ని మనం బాగు చేసుకున్నాం. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా నేను దానిని ప్రతి క్షణం ఆచరించి
నేను బాగు చేసుకుంటానన్న ఒక రకమైన మనోసంకల్పాన్ని ఏర్పరచుకో మీ జీవితం మారిపోతుంది. ఇది సత్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.